హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో డ్రై ఫ్రూట్స్ లడ్డు విధానం చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడిన తర్వాత ఒక కప్పు బాదము ఒక కప్ కాజు తీసుకొని లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఒక కప్పు నువ్వులను తీసుకోవాలి పల్లీ కూడా వేసుకోవచ్చండి నేను పల్లి అనేది స్కిప్ చేశాను ఇది ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో ఎండు కొబ్బరి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంచి అరోమాచందసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు అదే కడాయిలో కొంచెం స్పూన్ నెయ్యి వేసుకొని దోసకాయ గింజలు వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇలా అన్ని బౌల్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో బాదము జీడిపప్పు దోసకాయ గింజలు వేసుకొని టేస్ట్ కోసము రెండు యాలకులు వేసుకొని కొంచెం బ్లైండ్గా మిక్సీ చేయాలి నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లైండ్గా మిక్సీ చేయాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ లొడ్డు వచ్చేసి చాలా హెల్తీ అండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో గింజలు తీసేసిన ఖర్జూరం వేసుకొని నేను ఒక రెండు కప్పులు తీసుకున్నాను ఖర్జూర వేసుకోవాలి వేయించి పెట్టుకున్న కిస్మిస్లు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న ఖర్జూర పేస్ట్ను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇందులో బెల్లము షుగరు అవసరం లేదండి దీంతోనే టేస్ట్ వస్తుంది ఖర్జూర అనేది స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవసరం లేదు కొంచెం ముద్ద ముద్దగా ఉంటుంది ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మిక్సీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసుకొని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో గసగసాలు కూడా వేస్తారు నేను అనేది స్కిప్ చేశాను టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలా చుట్టుకోవాలి మీకు ఇష్టం ఉంటే రెండు స్పూన్లు నెయ్యి కూడా వెయిట్ చేసి వేసుకోవచ్చు లడ్డూ చుట్టుకునేటప్పుడు లడ్డు అనేది చాలా స్మూత్గా వస్తుంది ఇలా ఈ లడ్డు వచ్చేసి చాలా హెల్తీ అండి ఈ లడ్డు వచ్చేసి రోజుకొకటి తింటే చాలు ఎన్నో పోషకాలు ఉన్నాయి చూసారండి ఇలా మొత్తం లడ్డూలా చుట్టుకోవాలి మరెన్నెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లైకాన్ని కూడా ఆన్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్యామిలీ మెంబెర్స్కి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ లడ్డూను ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి చూసారా లడ్డూ అనేది ఇలా స్మూత్గా ఉంటుంది చాలా హెల్దీ కూడా థ్యాంక్ యూ అండి బాబాయ్ సీ యూ